కలిగింపు కలిగి ఇప్పుడు ఒకరికి ఒకరు పోటీ. ముఖ్యంగా మన కదిలో చూస్తే నాకు అనిపించింది ఏమంటే ఇద్దరం ఓట్లు వేసాం, ఇద్దరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒకసారి నన్ను విమర్శించు, నేను నీకు ఒకసారి విమర్శిస్తానంటూ ఒక మాట్లాడుకొని చేస్తానేమో అని అనిపిస్తుంది. మరి అదే జరుగుతుంది ఏమో ఇక్కడ నాకు, ఎందుకంటే ఈ సమస్య నుంచి బయటపడాలి. వాళ్ళకు కావాల్సింది ఏమంటే ఈ ఎవరైతే మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నారో వాళ్ళ వాళ్ళ మనోభావాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏమంటే ఓట్లు కావాలంటే వాళ్ళకి కావాల్సిన అవసరం ఓట్లు. మరి ఓట్లు కావాలంటే మేము ఫలాని చేసినాం మేము ఫలాని చేసినాం అని చెప్పుకోవడానికి ఈరోజు కొన్ని కొన్ని పార్టీలు కూడా నేను ర్యాలీ పెడతామంటున్నారు, ఇంకోటి నేను ర్యాలీ పెడతామంటున్నాను. అసలైన చోట ఏమో మద్దతు ఇచ్చేసి ఈరోజు బయట రానే పరిస్థితి ఉండి ఆ విషయం చెప్పడం. ఒక వ్యక్తి ఏమో మీ పార్టీ పూర్తిగా విప్పు జారీ చేసి ఓటు వేయించిందని ఒకరంటారు, ఇంకొకరేమో మీరేం చేశారని చెప్పినే ఇంకొకరు అంటారు. ఇది ఎంత బాగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మేము మా పార్టీ చిత్తశుద్ధి వదిలిపెట్టేసింది. ఇప్పుడు ఇప్పుడు మనం వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు. ఏం ప్రోగ్రామ్ పెట్టారంటే పూల్లో పెట్టుకుని రాజధాని విషయం మీద మాట్లాడితే మనం కూడా పూలు పెట్టే పరిస్థితిలో ఇప్పుడు కనపడుతుంది. అందుకనే మాకున్న ఆలోచన మాకున్న సమస్య ఉన్న విధానం ఏమంటే ఈ పార్టీలకు సంబంధం లేకుండా మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఈ సమస్యను ఈ ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో అంటే ఇప్పుడు ముస్లింలే కాదు అందరూ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ముస్లిం సోదరులు ఎదుర్కొన్నా రాబోయే రోజులు అందరూ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక మరి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఈ బిల్లు వచ్చింది కనుక వారిని ఆ బిల్లును దెబ్బతీసే విధంగా ఆ బిల్లును వాళ్ళు మద్దతు ఇచ్చారు. మరి దాని నుంచి బయటపడడానికి ముస్లింలు మనోభావాలు దెబ్బతింటాయా లేకపోతే ఇంకోరు దెబ్బతింటాయా మాకు సంబంధం లే, మాకు ఇప్పుడు ఈ జనంతో కొంత సత్సంబంధాలు దూరమైనాయి. మరి దూరమైన అంటే మేము ఏదో విధంగా దగ్గర కావాలా, దగ్గర కావాలంటే ఏం చేయాలా, మేము అవి చేసినా మీరు చేసినాం అనే విధంగా ఈరోజు రావడం అనేది జరుగుతుంది. ఇది ముస్లిం సమాజ వర్గం కానీ మిగతా వర్గాలు కానీ అప్రమత్తంతో గమనించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఏమే దాన్ని గమనిస్తే మనం ముందుకు పోవచ్చు. ఇక మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మనం నాకున్న ఆలోచన మీ దృష్టికి తీసుకొద్దామని ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలంటే మన శత్రువులు అంటే బీజేపీ మిత్రుడు, బీజేపీ మనువాద కుల పార్టీ వారు ఇవి ఉన్నారు కదా, వీరు ఆలోచన ఏమంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్నారు, మెజారిటీ ప్రజలు. అందువల్ల వాళ్ళు ముస్లిం మతరాజ్యాలు వచ్చినాయి. మరి అదేవిధంగానే భారత్లో కూడా హిందువులు మెజారిటీగా ఉన్నారు. మరి మెజారిటీగా ఉన్నటువంటి మెజారిటీ హిందువులు హిందువులు రాజ్యం కావాలనేది ఇది ఎవరు అవునా, ఇది ఒక కుటుంబపూరితంగా జరుగుతున్నటువంటి ఇది ఎవరు అవునన్నా కదన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిస్టమ్. నేనేమని చెప్తానంటే వాళ్ళు ఏదైతే మనకు చూపించారో బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మతరాజ్యాలు ఉన్నాయని, మరి ఆ రాజ్యాల్లో మనం ఒకసారి ఆ దేశాలకు స్వతంత్రం వచ్చినటువంటి ఇప్పుడు దాకా మనం పరిశీలన చేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చాలా తక్కువ, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చాలా తక్కువ. అక్కడంతా సైనిక పాలన నియంత్ర పాలనే వచ్చాయి. ఇది మన జనానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మన జనానికి అయ్యా మన దేశంలో ఉన్నటువంటి హిందూ మతవాదంతో హిందూతో పేరుతో ఈరోజు భారతదేశంలో హిందూ రాజ్యం చేయాలని చెప్పిన ఒక ఆలోచన చేస్తానటువంటి మన మిత్రులు మనం ఒక ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటే ఏవైతే ప్రపంచంలో ఇతర దేశాల్లో మీరైతే చూపించారో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ముస్లిం మత రాజ్యాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు, అట్లాంటి రాజ్యాల్లో ఈరోజు ప్రజలు శాంతితో లేకోకుండా అశాంతితో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వైషమ్యాలు వచ్చినాయి, అంతరుద్యాలు వచ్చాయి. అక్కడ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగంలో ఏం రాసుకున్నారో కానీ విఫలమైపోయినాయి. అందువలనే అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు లేకోకుండా ఇది తక్కువగానే ఉన్నాయి. అంత నియంత్రణ పాలన సైనిక పాలన అనేది మన జనానికి క్లారిటీగా చెప్పి తీసుకురావాల్సిన ఒక అంశం. ఇంకా రెండో అంశం మన భారతదేశానికి వస్తే 130 కోట్ల జనాభా ఉంది ఇప్పుడు మన భారతదేశంలో. 73 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి జరిగిపోతుంది. మరి ఇంత పెద్ద దేశంలో
ఇంత ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు కానీ అంతర్యుద్ధాలు కానీ లేకోకుండా ఈ పొద్దు జరగడానికి ప్రధాన కారణం ఏమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలన ఈరోజు మనం సురక్షితంగా ఈరోజు ఉండగలిగినాము. మరి ఇట్లాంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు ఈ బిల్లుల రూపంలో ఈ బీజేపీ ప్రభుత్వమైన నేత అయినటువంటి మన నరేంద్ర గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకు రావడం అనేది జరుగుతుంది. మనం దీన్ని స్పష్టంగా ప్రజల దృష్టికి అయ్యా మన దేశంలో ఇంత జనాభా ఉండినా ఇన్నేళ్ళు జరిగినా పటిష్టమైనటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండడం వలన మన ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు కానీ ఇంకోటి కానీ రాకుండా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఈరోజు కూడా మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. మరి ఇట్లాంటి ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి ఈ దేశంలో ఒక చిచ్చు పెట్టే విధంగా ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి బిల్లు తీసుకురావడం జరుగుతుంది. ఇది అందరికీ నష్టం కలిగిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే ఆ బిల్లులు ఉన్నాయంటే ఎక్కడో కొన్ని తరాల నుంచి మీరు తీసుకురావాల, మీరు ఈ దేశంలో పుట్టినట్టే సాధ్యమైనంత వరకు ఒక ముస్లింసే కాదు హిందువుల్లో కూడా చాలామంది దాన్ని తీసుకొచ్చే డేటా తీసుకొచ్చి నమోదు చేసుకునే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు మనం కూడా మన దేశంలోనే వేరే మన దేశ పౌరులు కాలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మనం జనానికి నచ్చజెప్పే విధంగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది.